హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. సో ఇదేంటంటే డార్క్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు పింపుల్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా ఈ రొటీన్ సెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏంటంటే హిమాలయ హెర్బల్స్ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. సో దీనిలో ఏంటంటే ఇది లైక్ సోప్ ఫ్రీ ఫార్ములేషన్, దీనిలో పసుపు వాడారు. సో మీ ఫేస్ మీద యాక్నే పింపుల్స్ అవి ఉంటే వాటిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మీరు రెగ్యులర్గా వాడితే ఏంటంటే మీకు సాఫ్ట్, క్లియర్ అండ్ పింపుల్ ఫ్రీ స్కిన్ వస్తుందన్నమాట. సో చూసారు కదా, దాంతో ఫేస్ వాష్ చేసిన వెంటనే ఫేస్ మీద జిడ్డు అంతా మంచిగా పోయింది. సో నెక్స్ట్ ఏంటంటే నేను స్క్రబ్బింగ్ కోసం అని చెప్పి ఎవర్యూత్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ని యూజ్ చేస్తున్నాను. సో అగైన్ మీకు ఒకవేళ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే, మీరు వాడకుండా ఉండొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే ఈ స్క్రబ్ వీక్లీ ఒకసారి వాడితే ఏం పర్లేదన్నమాట. సో ఒక 2-3 మినిట్స్ వరకు మసాజ్ చేయండి స్కిన్ మీద, సో మీకు మంచి ఎఫెక్ట్స్ అవి వస్తాయి. సో ఇది ఎస్పెషల్గా ఏంటంటే ట్యాన్ని రిమూవ్ చేసి ఫేస్కి మంచి గ్లో ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీరు మీ స్కిన్ నల్లగా అది అయిపోయి అసలు డల్గా అది ఉంటే మీరు ఈ స్క్రబ్ని యూజ్ చేయొచ్చు. అండ్ అగైన్ నేను ఎవర్ యూజ్దే ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే ట్యాన్ రిమూవల్ సిరీస్ నుండి వచ్చిన ఫేస్ ప్యాకే అనమాట. సో అగైన్ ఇది వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఏమైనా యూనో అన్ఈవెన్ స్కిన్ టోన్ అలా ఉంటుంది కదా, నల్ల మచ్చలు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ పోతాయి. సో దీనిలో ఏంటంటే చాక్లెట్ చెర్రీ అది వాడారు. అగైన్ ఇది ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అన్ని సీజన్స్లో. సో స్కిన్ అది అయిపోయిన తర్వాత నార్మల్ స్కిన్ కేర్ చూపిస్తున్న. ఫస్ట్ ఏంటంటే నేను ప్లమ్ గ్రీన్ టీది ఫేస్ మిస్ యూజ్ చేసి స్ప్రే చేసి తర్వాత ఏంటంటే నా ఫింగర్స్ తోటి ట్యాపింగ్ మోషన్లో అది స్కిన్లోకి వెళ్ళేటట్టు చేస్తున్నాను. సో ఇది స్కిన్కి ఏంటంటే మంచి రీఫ్రెష్ ఫీలింగ్ అది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు ఏదైనా ఐ సీరమ్, ఇది ఒకటే కాదు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే గుడ్ వైబ్స్ ది క్యూకంబర్ ఐ సీరమ్ నా ఫేవరెట్. ఇది అంటే నాకు బాగా సెట్ అవుతుంది. నేను ఎక్స్ట్రా ఉన్న సీరమ్ ఏంటంటే నా నోస్ మీద కూడా అప్లై చేస్తూ ఉంటాను. సో నా నోస్ మీద కొంచెం లైన్స్ అవి ఉన్నాయి చూసారు కదా, సో అవన్నీ పోతాయి అన్నమాట. ఐ చుట్టూరా ఐబ్రోస్ మీద కూడా నేను మంచిగా మసాజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను విత్ సిట్రస్ నుండి వైటమిన్ సి ది హాఫ్ పంప్ తీసుకుని అప్లై చేస్తున్నాను గైస్ ఫేస్ మీద. వైటమిన్ సి అనేది చాలా మంచిది. మీకు ఒకవేళ డార్క్ స్కిన్ ఉన్నా లేకపోతే మీ ఫేస్ మీద మీ ఫేస్ చాలా డల్ ఉన్నా మొత్తం మచ్చలు ఇవన్నీ ఉన్నా కానీ మచ్చలు పోవాలి, పింపుల్ మార్క్స్ అవి పోవాలి అని అనుకుంటే మీరు వైటమిన్ సి డైలీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ చాలా బాగా బ్రైటన్ అవుతుంది, చాలా మంచిది అసలు నిజంగా మొత్తం ఉన్న యాసిడ్స్ అన్నింటిలో. సో నార్మల్గా ఇది వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్కి మంచి బ్రైటనింగ్ ఎఫెక్ట్ అది వస్తుంది అన్నమాట. సో వేరే యాసిడ్స్తో అన్ని కంపేర్ చేస్తే వైటమిన్ సి మీరు రోజు యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ లాగా నేను అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటే ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. నాదేంటంటే ఆయిలీ స్కిన్ ఇప్పటికే జిడ్డుగా అయిపోతుంది అని చెప్పి నేను జస్ట్ అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వాడి హెర్బల్స్ది లిప్ బామ్, స్ట్రాబెరీ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను గైస్. సో ప్రతి స్టెప్కి మీరు ఎట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ ఆర్ మ్యాక్సిమమ్ 5 మినిట్స్ వరకు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీ స్కిన్ మరీ జిడ్డుగా అయిపోదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో చూసారు కదా, గ్లో అనేది వైటమిన్ సి వల్ల చాలా బాగా వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ షేర్ ఇన్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై.